హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 2708 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక మొత్తం ఓటర్ల సంఖ్య 194,000 పై మాటేనన్నమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం నగరి నియోజకవర్గం వెరీ టఫ్ ఫైట్ ఉంటుందని అయితే చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, అప్కమింగ్ 2-3 డేస్లో ఉండే పోల్ మేనేజ్మెంట్ వల్ల సీటు ఎవరికన్నా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేతలు చాలా కష్టపడి వర్క్ చేస్తేనే కానీ ఇక్కడ విజయం సాధించే అభ్యర్థిని మనము చెప్పలేకపోతున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న ఆ ప్రకారం అయితే కనుక రోజా గారికి వ్యతిరేకంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం మీడియా అంతా కూడా రోజా గారు ఓడిపోతారు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. కానీ అది ఒక నెగిటివ్ ప్రభావం ఉన్నా కానీ ఆవిడ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఇంకొక సైడ్ నుంచి అయితే వస్తుంది ఎలక్షన్ వచ్చే టైంకి. సో మరి అది ఎంతవరకు ఎలాగ ఫలిస్తుందో అన్నది మనకైతే తెలియదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా వాచ్ లిస్ట్లో ఉంటాయి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలన్నీ మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.